ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇక్రిసాట్ కు వెళ్లారు. ఇక్రిసాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ప్రధాని మోదీ ముచ్చింతలకు వెళ్తారు. ముచ్చింతల్లో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు హాజరై సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. దాదాపు 3 గంటల పాటు దివ్యక్షేత్రంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని మోదీ ఇక్రిసాట్ కు చేరుకున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ పటాన్ చెరువు ఇక్రిసాట్ కు చేరుకున్నారు. ఇక్రిసాట్ అంటే అంతర్జాతీయ స్థాయిలో వివిధ రకాల పంటల కోసం ఏర్పాటు చేసిన పరిశోధన సంస్థ ఏర్పాటు చేసి 50 ఏళ్ల సందర్భంగా సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుతున్నారు. అందులో భాగంగా ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పాల్గొంటారు. ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి స్టార్టప్ లో ప్రారంభించబోతున్నారు. దాన్ని జాతికి అంకితం చేయబోతున్నారు. ఆ తర్వాత వివిధ రకాల పంటలపై జరుగుతున్న పరిశోధనని శాస్త్రవేత్తలతో ముఖాముఖి మాట్లాడబోతున్నారు. దాని తర్వాత ఇక్కడ ఇక్రిసాట్ ప్రాంగణంలో గత 50 సంవత్సరాలుగా జరిగిన ఎలాంటి పరిశోధనలు జరిగాయి, ఈ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు ఏంటి, భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయాల్సిన అంశాలపై కూడా శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 50 సంవత్సరాల వేడుకల సందర్భంగా కూడా మొత్తం ఇక్రిసాట్ అనేది అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సంస్థ కనుక వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న వ్యవసాయాల్లో వస్తున్న మార్పులు, అదేవిధంగా వాతావరణ మార్పులకు సంబంధించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల గురించి, ఇక్రిసాట్ కేంద్రంగా జరిగిన 50 ఏళ్లుగా జరిగిన పరిశోధనల గురించి ఇక్కడ చూడబోతున్నారు. దాంతో పాటుగా దీనికి సంబంధించిన ఇక్రిసాట్ లోగోతో పాటు దీనికి సంబంధించిన డాక్యుమెంటరీని కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. దాని తర్వాత శాస్త్రవేత్తలతో ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వివిధ దేశాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే ఇక్కడికి రావడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇక్కడ ఇక్రిసాట్ లో 50 సంవత్సరాల వేడుకల్లో కూడా మోడీ పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తగ్గకుండా కూడా పూర్తి స్థాయిలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి కార్యక్రమం ఇక్కడిసారి సుమారుగా 4:30 వరకు కూడా ఇక్కడే ఉంటారు. 4:30 వరకు ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో స్టార్టప్ లో ప్రారంభోత్సవాలు, అదేవిధంగా శాస్త్రవేత్తలతో మాట్లాడడం కానీ ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఇక్కడిసారి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ముచ్చింతలకు వెళ్లి అక్కడ సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మొత్తానికి ఇక్రిసాట్ లో ప్రధాని మోడీకి ఇప్పటికే ల్యాండ్ అయ్యారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇక్రిసాట్ కు వెళ్లారు. ఇక్రిసాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ప్రధాని మోదీ ముచ్చింతలకు వెళ్తారు. ముచ్చింతల్లో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు హాజరై సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. దాదాపు 3 గంటల పాటు దివ్యక్షేత్రంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.